బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ కు ఆయన ఒకటి రెండు రోజుల్లోనే రాజీనామా చేయనున్నట్లుగా పార్టీ నేతలు చెబుతున్నారు. ట్విట్టర్ ఖాతాల్లో కాంగ్రెస్ పదాన్ని తొలగించారు శశిధర్ రెడ్డి. దీంతో ఆయన బీజేపీలో చేరిక దాదాపు ఖాయమైనట్లేనన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఈ నెల 25న బీజేపీలో చేరే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. నిన్న రాత్రి అరగంట పాటు సమావేశం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని హోంమంత్రి అమిత్ షాకు ఆయన వివరించారు. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ను ఎదుర్కొనేటువంటి పరిస్థితులు లేదు, కనుక బీజేపీయే దానికి ఆల్టర్నేటివ్ అని ఆయన కాంగ్రెస్ సంబంధించినటువంటి పరిస్థితి అంతా కూడా అమిత్ షాకు వివరించినట్టు తెలిసింది. ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పర్ఫామ్ చేయలేనటువంటి పరిస్థితి కూడా ఉన్నట్టు తెలిసింది. సో కొద్దిసేపటి కిందట ఆయన మీడియాతో ఇన్ఫార్మల్గా చిట్చాట్ చేశారు. అందులో చాలా సంచలన విషయాలు ఆయన బయటపెట్టారు. కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకింది, అది నయం చేయలేనటువంటి పరిస్థితికి చేరుకుంది, కాబట్టి తాను పార్టీ నుంచి బయటకు వచ్చాను. అలాగే రేవంత్ రెడ్డి వ్యవహార శైలి కూడా సరిగ్గా లేదు, ఆయన పార్టీని నడిపిస్తున్నటువంటి తీరు ఎవరో తన చెంచాగాలను పెట్టి పార్టీని నడిపిస్తున్నారనేటువంటి కామెంట్స్ ఆయన చేశారు. సో పార్టీలో ఉన్నటువంటి పరిస్థితిపైన ఎప్పటికప్పుడు సమీక్ష జరిపి పార్టీ నాయకులకు అందుబాటులో ఉండాల్సినటువంటి అధ్యక్షుడు ఎవరికి అందుబాటులో లేకుండా, ఫోన్లో అందుబాటులో లేకుండా ఎవరో ఒకరిద్దరిని పెట్టి పార్టీని నడిపిస్తున్నారు. ఈ రకమైనటువంటి వ్యవహార శైలితో పార్టీని ముందుకు తీసుకెళ్ళడం కష్టమనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అలాగే ఒక 10-15 మందిని వచ్చే ఎన్నికల్లో గెలిపించుకొని తన సొంత వ్యక్తులను గెలిపించుకొని తన ఒక సొంత దుకాణం తెరుచుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని కూడా మర్రి శశిధర్ రెడ్డి కామెంట్ చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి సరిగా లేదని ఆయన చెప్తున్నారు. సో ఆ నేపథ్యంలో తాను పార్టీ వీడి బయటికి రావాల్సినటువంటి పరిస్థితి తలెత్తింది అనేటువంటి అంశం చెప్తున్నారు. అలాగే ఒకవైపు మునుగోడు ఉప ఎన్నికలు, అంతకంటే ముందు జరిగినటువంటి హుజూరాబాద్ కానీ, ఆ తర్వాత అంతకంటే ముందు జరిగినటువంటి దుబ్బాక, వరుసగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఒక ఆల్టర్నేటివ్గా చూడడం లేదు. బీజేపీయే టీఆర్ఎస్ను ఢీకొనేటువంటి సత్తా ఉందని ప్రజలంతా కూడా నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలో టీఆర్ఎస్ను ఢీకొని కేసీఆర్ను గద్దె దింపేటువంటి సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ విషయాన్ని ప్రజలు కూడా పూర్తిగా అర్థం చేసుకున్నారు. కాబట్టి బీజేపీకి వరుసగా 3 ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నారనేటువంటి విషయం తేలిపోయింది. కనుక కేసీఆర్ను గద్దె దించాలంటే కేవలం బీజేపీతోనే సాధ్యం అవుతుందనేటువంటి విషయాన్ని మర్రి శశిధర్ రెడ్డి భావిస్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే ఆయన పార్టీకి రాజీనామా చేయబోతున్నారు. ఒకటి రెండు రోజుల్లో రాజీనామా లేక కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడికి పంపించబోతున్నారు. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు దిగజారిపోతుండడం, అలాగే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పార్టీని నడిపిస్తున్నటువంటి తీరు, సో ఈ అంశాల నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు చెప్పారు. ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఉన్నటువంటి ఆల్వేస్ కాంగ్రెస్ మ్యాన్ అనేటువంటి పదాన్ని కూడా తొలగించారు. సో ఒక లాంఛనంగా ఒకటి రెండు రోజులు ఆయన రాజీనామా చేసి హైదరాబాద్లోనే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మొత్తం అన్ని విషయాలను కూడా బయటకు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఆయన తనయుడు కూడా కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరేటువంటి అవకాశం ఉంది. ఆయన తనయుడికి ఒకరికి సనత్ నగర్ అసెంబ్లీ టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే మొబైల్లో సాక్షి ఈ పేపర్ చదువుతున్నారా? మరిన్ని ఫీచర్లు, అదనపు సౌకర్యాల కోసం యాప్ అప్డేట్ చేసుకోండి లేదా ఆండ్రాయిడ్ యాపిల్ స్టోర్ నుంచి రీఇన్స్టాల్ చేసుకోండి. లాగిన్ చేయండి, మీకు నచ్చిన ఎడిషన్ చదవండి, కావలసిన వార్తలను క్రాప్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు.